పది నిమిషాలు జరిగింది. ఫంక్షన్ హాల్కి ఎఫ్ఎస్టీ టీం వచ్చేసరికి, ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చేసరికి, ఎవరు చెప్పినని నాకు తెలియదు. నేను కలెక్టర్ గారు, ఎస్పీ గారు, సిపి గారు చెప్పిరని నేను అనను. కానీ సమాచారం మాత్రం వెంకటరామరెడ్డి గారికి చేరింది. వెంటనే ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి అన్ని లైట్లని జనరేటర్లని బంద్ చేసి కరెక్ట్ 10 గంటలకి 5 నిమిషాల ముందు స్క్వాడ్ గేటు దగ్గరకు రావడానికి 5 నిమిషాల ముందు మరి ఎవరు ఫెసిలిటేట్ చేసిరో ఇలా ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుకుంటున్నాం. నేరుగా ఆయన వెళ్ళిపోతాడు లైట్లన్నీ బంద్ చేసుకొని. ఈ లోపల వీళ్ళు వచ్చేట్లేరని మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫంక్షన్ హాల్కి గేటు బయట నిల్చొని వీడియోలు తీసే కార్యక్రమం మొదలు పెడితే చిమ్మ చీకటి చేసి అమావాస్య రాత్రి లైట్లన్నీ ఆఫ్ చేసి మహిళా ఉద్యోగులు కూడా ఫంక్షన్ హాల్ గోడలు దుంకి పారిపోవడం స్టార్ట్ చేసినారు. వీ రికార్డెడ్ ఇట్. కార్ల నెంబర్లు, మోటార్ సైకిళ్ళ నెంబర్లు, గోడలు దుంకుతున్నటువంటి ఫోటోలు, వీడియోలన్నీ కూడా రికార్డ్ చేసినాం. మెల్లగా అంతా అయిపోయిన తర్వాత, మెజారిటీ పీపుల్ బయటికి పారిపోయిన తర్వాత ఒక 30-40 మంది లోపల ఉన్నప్పుడు, అప్పుడు కడుపు సల్లంగా, అప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం వచ్చింది. వచ్చిన ఆయనకి ఏం తెలియదు, ఈడు ఉన్న వాళ్ళు ఎవరో చెక్ చేయమంటే చెక్ చేయడు. సార్ వాళ్ళు ఐడి కార్డు అడుగు, వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చిండ్రు, ఏ కారణం చేత ఈ రాత్రి 10 గంటలకి ఇక్కడ ఉన్నారు, సమావేశం ఎవరు పెట్టిండ్రు, అట్లీస్ట్ హాల్కి పర్మిషన్ ఉందా లేదా అడుగుమంటే అడిగాడు ఆయనే. సార్ వాళ్ళ మీటింగ్ వాళ్ళు పెట్టుకున్నారు అంటాడు. ఎవరి మీటింగ్, ఎవరు పెట్టుకున్నారు, పెట్టుకుంటే దానికి ఎందుకు అనుమతి లేదు అని అంటే ఎవరు రెస్పాండ్ కాలేదు. ఏఆర్ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ సిద్దిపేట ఆర్టీఓ స్థాయి అధికారి, రాత్రి నేను 9:45 నుంచి అర్ధరాత్రి 12:30 దాకా ఆయన దగ్గర ఉన్నటువంటి అధికారిక టెలిఫోన్కి 50 సార్లు ఫోన్ చేస్తే సార్ 12:30 మేల్కొన్నాడు. సార్ నేను హైదరాబాద్ నుంచి బయలుదేరినా, షామీర్పేట వరకు వచ్చినా, మరి మీరు వస్తారా రారా, అక్కడ ఘర్షణ జరుగుతుంది అంటే నేను 10 నిమిషాల్లో ఫంక్షన్ హాల్కి చేరుతున్నాను, ఈ అర్ధరాత్రి మీరు రావద్దు, మీరు ఇంట్లోనే ఉండండి, మేము చర్య తీసుకుంటామని చెప్పినాడు. కానీ ఇప్పటిదాకా కూడా ఏఆర్ఓ సిద్దిపేట గారు సంఘటన స్థలానికి విజిట్ చేయలేదు. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్గా అక్కడ మోటార్ సైకిళ్ళు, మనుషుల్ని పట్టుకొని అక్కడికి వచ్చినటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో పొద్దుగాల 5 గంటలకి ఫ్లయింగ్ స్క్వాడ్ పోయి సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద క్రైమ్ నెంబర్ 112/24 ఇవాళ పొద్దుగాల కేసు నమోదు చేసిర్రు. దీంట్లో మొదటి ముద్ద ఎవరంటే వెంకటరామరెడ్డి, ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి, పాత కలెక్టర్ సార్, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ